రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు అధికారంలో రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను మొత్తం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి నర్సంపేటలో కట్టించలేదు కట్టేయకపోవడంతో పాటు ఇప్పుడు 3 లక్షల ఇల్లు ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ అసలే ఇంటి స్థలం లేనటువంటి పరిస్థితి ఏంది వాళ్ళకి అసలు ఏ చట్టాన్ని ఏ పథకాన్ని పెట్టి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి ఏమన్నా ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు నర్సంపేట పట్టణంలో దాదాపు ఒక 4 కేంద్రాలలో 5 కేంద్రాలలో పేదలు గుడిసెలేసుకొని అనేక సంవత్సరాలుగా నివసిస్తా ఉన్నారు ఆ భూములను ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేసేటువంటి నాయకులు ఆక్రమించుకొని ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు ఆక్రమించుకున్నటువంటి భూములను పేదలకు పంచకుండా ఉన్నటువంటి గుడిసెలల్లో వేసుకున్నటువంటి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా ఆ గుడి స్థలాలను ఆక్రమించుకున్నటువంటి ఎవరైతే భూకబ్జాదారులు ఉన్నారో ఆ భూకబ్జాదారులకు కూడా అధికార పార్టీ నాయకులు కొమ్ముగాస్తా ఉన్నారు దాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పి ఆ ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఇండస్ట్రియల్ కారిడార్ పట్టుకొస్తామని చెప్పేసి ఫుడ్ ప్రాసెసింగ్ పట్టుకొస్తామని చెప్పేసి చెప్పిర్రు అది జీవో తీసుకొచ్చిర్రు అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ చెప్పిండు అది వస్తుందా రాదా ఇస్తారా ఇయర ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారా అంశాలను స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అధికార పార్టీకి ఉంది దాంతోపాటు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చెప్పింది కానీ ఏ ఒక్కరికైనా నర్సంపేట నియోజకవర్గంలో ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇల్లు కట్టించినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి మేము వాళ్ళని అడగదలుచుకున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ